విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలో కొందరు మిల్లర్లు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతులకు మించి ధాన్యం నిల్వలు మిల్లులో ఉంచడంతో రైతులకు బిల్లులు పడక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజా పంపిణీకి నాణ్యమైన బియ్యం అందించేందుకు మిల్లులో ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ మిల్లర్లు ముందుకు రావడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మిల్లుల్లో మార్పులు చేసుకోవాలంటే లక్షలాది రూపాయలు అదనంగా పెట్టుబడులు పెట్టాలని చిన్న మిల్లర్లు ఈ ఖర్చును భరించడం కష్టంగా మారిందని మిల్లర్లు అంటున్నారు. దీంతో గ్రామాల్లో రైతులు పరిధిలో ఉన్న మిల్లర్లు రైతులకు సంచులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. తమకు ఇచ్చిన టార్గెట్లు అయిపోయాయని ఇప్పుడు ధాన్యం తీసుకోలేమని మిల్లర్లు చెబుతున్నారు. అవసరమైతే ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసుకోనంటూ రైతులకు మిల్లర్లు చెబుతున్నారు. మిల్లర్లు వ్యవహరిస్తున్న తీరుపై రైతులు మండిపడుతున్నారు. ధాన్యాన్ని ఏం చేసుకోవాలో తెలియడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమ వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న మిల్లర్లకు ధాన్యం ఆడించడానికి ప్రత్యేక అనుమతులు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఈ డైవర్లు ఆటలు అలా కూర్చొని అలా వచ్చిపోతున్నారు అంతే. సంచిలో ఇచ్చే పరిస్థితి ఆటలేదు. మా నాన్ సాటక్స్ టార్గెట్ అయిపోయిందనేసి మాకు ఆఫ్ చేశారు. అది సాటక్స్ మిల్లులు ఉన్నాయి కదా, వాళ్ళకి వాళ్ళకి ఇస్తారని ఆశించింది. ప్రెజెంట్ అయితే అన్ని మిల్లులు కూడా ఏవి కూడా బీవేయట్లే. ఏం చేస్తాం మరి, అదే కదా బాధ. అప్పుడేమొచ్చంటే రైతులందరూ అప్పుడేమొచ్చంటే మామూలుగా ఆర్బీ గవర్లు పీపీసీ మొత్తం అందరూ వచ్చి దాన్ని దించుకొని సంచులు రైతులకు ఇవ్వండి అంటే ఇచ్చాము. దించిన తర్వాత మాకు టార్గెట్ లేదనేసి మిల్లి ఆపమన్నారు. ఏం చేస్తాం మరి, పాపం రైతులు వచ్చి వెళ్ళిపోతుంటే మాకు బాధ అనిపించేస్తుంది, కానీ సహాయం కూడా చేయలేకపోతున్నాం అంతే. మరి మాకు వెళ్ళము, మరి మరి మాకు అవకాశం ఉంటే మేము చేద్దాం. కొన్ని మీరు కొన్ని అందాక నెట్ కట్టుకోవడానికైనా తర్వాత ఎవరికి అమ్ముకోవడానికైనా సంచి తిని సంచి లేదు మా మిల్లిలో. పాపం అతను సంచులకు వచ్చారు, ఆయన సంచులకు వచ్చారు. ఆర్బీకి వెళ్తే మేడం మీద వెళ్ళి గోళ్ళు తెచ్చుకుని పంపించండి అన్నారండి. ఎవరు వెళ్ళి బతిమాలి బతిమాలి అడిగినా మరి ఒక వారం పది రోజులు పోతే కానీ మనం గోళ్ళు కట్టేము. అప్పుడు వరకు స్టాక్ చెప్తా వెయిట్ చేసుకుంటూ తెలుగు అన్నట్టు మాట్లాడుతుంది. ఈ క్రాప్ కూడా చేసిన అన్నీ అయితే వాళ్ళకి నేను వెళ్ళి చెప్పాను సార్. నేను వెళ్ళి చెప్తే వెళ్ళి వెళ్ళి గోళ్ళు తెచ్చుకోండి ఆ మిల్లీకి వెళ్ళి అని చెప్పారు. ఆ మిల్లీకి వెళ్తే మిల్లీ వాళ్ళంత మాకు గొడవలో స్టాక్ ఎక్కువైపోయింది, మాకు అమౌంట్ పడలేదు, మేము స్టాక్ వెళ్ళిపోయిన తర్వాత మీరు మేము గోళ్ళు ఇస్తాము అన్నట్లు మాట్లాడుతుంటారు. అంతకాలం మీరు స్టాక్ వేసుకొని దోసుకోండి. ఇప్పుడు మేము అదే అడుగుతున్నామండి, గోల్డ్ సంచులు అనేది ఇవ్వలేదు, అలానే స్టాక్ అయిపోయినాక తీసుకెళ్దాం అంటున్నారు కదా సార్. అదే ఆ యొక్క విషయాన్ని అంటే మిల్లు వాళ్ళు మీకు ఏదైతే చెప్పారో అది అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ విఐఏ అధికారి కానీ చెప్పారా అండి? ఓకే, మేము వచ్చి ఇక్కడ గోళ్ళు అడిగాము. ఇప్పుడు ఆధార్ కార్డు కొడితే సార్, ఆధార్ కార్డు కొడితే మొత్తం వెళ్ళిపోద్ది మా సర్వే నెంబర్ ల్యాండ్ మొత్తం అడిగినా. మేము అడిగిన దానికి సమాధానం మాత్రమే తెలియజేయండి సార్. చెప్పండి సార్. సర్వే నెంబర్ మీ దగ్గర ఏం లేదు, ఖాతా నెంబర్ కూడా ఇప్పుడు అందుబాటులో లేదు అంతేనా సార్? ఇక్కడ పట్టుకోవడం రావాలి కదండి మిల్లీకి. అని అప్లికేషన్ నెంబర్ లేదు, ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కూడా లేదు. ప్యాడీ అంటే మీరు ఏ పంట అనేది వరి పంట ఏ నెల ఏ సంవత్సరంలో వేశారు సార్? 2021 అండి. 2021 సరే సార్. మీ యొక్క సంబంధిత గజపతి నగరం సార్ మీది? గజపతి నగరం మండలం పురుగుపండి గ్రామం. సరే సార్. ఆ యొక్క గ్రామంలోనే రైతు భరోసా కేంద్రం ఉందా అండి, వేరే గ్రామంలో ఉందా సార్ రైతు భరోసా కేంద్రం అనేది? ఇక్కడ ఉంది సార్, ఇక్కడ ఉంది. సరే సార్, ధన్యవాదాలు అండి వివరాలు తెలియజేసినందుకు. పేరు అనేది సత్య సార్? సత్యం సార్, బాలి సత్యం. యొక్క కంప్లైంట్ అనేది నమోదు కాబడింది అండి, అధికారుల నుంచి మిమ్మల్ని సంప్రదించే అవకాశాలు అనేవి కూడా కలిగి ఉంటాయండి. మీ యొక్క కంప్లైంట్ నెంబర్ తెలియజేస్తామండి, దాని చేసి నమోదు చేసుకుంటారా సార్?